తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపాయి. తప్పుడు ధృవపత్రాలతో ఉద్యోగాలు పొందారంటూ నగరం గ్రామానికి చెందిన ఇద్దరు ముస్లిం కుటుంబాలపై జిల్లా కలెక్టర్కి మహమ్మద్ లియాఖత్ అలీ ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరం పంచాయతీ ఆఫీసులో ఎంక్వైరీ చేపట్టిన మైనార్టీ అడిషనల్ డైరెక్టర్ ఇమ్రాన్ మామిడికుదురు మండలం నగరం గ్రామంలో కొందరు ముస్లింలకు ఇచ్చిన బీసీఈ సర్టిఫికెట్స్ దుర్వినియోగం అయ్యాయని, అదే గ్రామానికి చెందిన మహమ్మద్ లియాఖత్ అలీ జిల్లా కలెక్టర్ స్పందనకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనార్టీ అడిషనల్ డైరెక్టర్ ఇమ్రాన్ నేతృత్వంలో ముస్లిం మైనార్టీ వక్ఫ్ బోర్డ్ రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసులో పలువురిని విచారించారు. ముస్లిం మతానికి పెద్ద పెద్దలు లేదు, హిందూ పెద్ద చిన్న చిన్న చాలా ఉన్నాయి. ముస్లిం మతానికి పెద్ద పెద్దలు లేవు, హిందూ పెద్ద చిన్న చిన్న చాలా ఉన్నాయి. నా పేరు మహమ్మద్ లియాఖత్ అలీ, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్, నగరం నివాసిని, ఈస్ట్ గోదావరి డిస్టిక్ మామిడికుదురు మండలం. ఈరోజు మన గ్రామంలో జాయింట్ కలెక్టర్ వారు ఎంక్వైరీకి ఆదేశించి ఉన్నారు. ఎంక్వైరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీఈ సర్టిఫికేట్లు దుర్వినియోగం చేయటం. మా కుటుంబంలో నా రిలేషన్స్, నా దగ్గర రిలేషన్స్ వక్ఫ్ భూముల యొక్క గొడవల విషయంలో నా రిలేషన్, నా మావయ్య కూతురికి సంబంధించిన వాళ్ళు కోర్టుకి వెళ్ళగా వక్ఫ్ భూముల్లో వాళ్ళు కేసు నెక్కినారు. కేస్ జడ్జిమెంట్లో అక్బర్ హుసేన్ అనే ఫ్యామిలీకి షియా ముస్లిమ్స్ అని జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఉండగా కూడా అతను 2008-09 వాళ్ళ అబ్బాయికి బీసీ సర్టిఫికేట్ తీసుకుంటాం జరిగింది. బీసీఈలో షేక్గా యాక్చువల్గా మేము ముస్లిమ్స్ షియాకి సంబంధించిన వాళ్ళము. అది కాకుండా వాళ్ళ అబ్బాయికి టీచర్గా అల్లవరం మండలంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చేయించున్నాడు. తర్వాత వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్ మళ్ళా ముస్లిం షేక్గా అన్నయ్య తీసుకుంటే ముస్లిం హబ్షిగా సిస్టర్ తీసుకుంది. ఇది ఎంత దారుణం అంటే రెవెన్యూ వాళ్ళకి బ్రదర్ సిస్టర్ అని తెలిసి కూడా ఇవ్వటం, ఆర్ఐ గారు వాళ్ళ బావగారని తెలియపరుస్తున్నాను నేను, మన మండల ఆర్ఐ గారు, వారు రెండో కుమారుడు బ్యాంక్లో చేస్తున్నాడు, ఈరోజు ఎంక్వైరీలో ఎస్ఆర్లో బ్యాంక్లో చేస్తున్నాడు. ఆయన యొక్క క్యాస్ట్ కానీ మతం కానీ చూపెట్టిన ఎంక్వైరీలో చూపెట్టడం అంటే ఈరోజు వరకు చూపెట్టలేదు. ఆయన ప్రతిరోజు జంప్ అవుతున్నాడు. ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఈ తప్పుడు ఫాల్స్ సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళని ఎంక్వైరీ ఆల్రెడీ ఇవాళ జరుగుతుంది. ఈ ఎంక్వైరీలో వాళ్ళు ఎవరైతే అక్రమంగా సంపాదించిన ఈ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేసి అర్హులు ఎవరైతే బీసీఈ కేటగిరీలో గ్రూప్స్లో 1 to 14 ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా. ఇంకొకటి, అక్బర్ హుసేన్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో అంజన్నా గారు, వారి యొక్క అమ్మాయి రియల్గా కూడా ఎక్స్క్లూడ్ గ్రూప్ అయిన 15th గ్రూప్లో సయ్యద్లు, వాళ్ళు సయ్యద్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడానికి లేదు. ఈ వీళ్ళందరూ కలిసి సయ్యద్లు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చేయటం చాలా బాధాకరమైన విషయం. ఈ తమ్ముడు అన్నయ్య సిస్టర్ చేసిన తప్పుకి వాళ్ళని గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద